అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చిలకలూరుపేటలో జరిగిన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి మీటింగ్ పెట్టారు. మీరు గమనిస్తే వీళ్ళు పొత్తు గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఏదో పెద్ద పెను మార్పులు వస్తున్నాయని చెప్పేసి నిన్న మీటింగ్ పెట్టామని చెప్పేసి ఈ మీటింగ్తో ఏదో పెద్ద మార్పు జరగబోతుందని చెప్పి పెట్టారు. వీళ్ళ పొత్తు మెయిన్ ఎజెండా అనేది పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ జగన్ని గద్దె దించడం తప్ప మా ముగ్గురి ఎజెండా అది ఒక్కటే ముఖ్యమైన ఎజెండా అనే విధంగా ఉంది తప్ప ఎక్కడే కానీ నిన్న మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రానికి కావాల్సినవి ఏమన్నా అడగడం కానీ మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కేవలం నరేంద్ర మోడీ గారిని పొగడ్తలతో ఎత్తేయడం తప్ప అక్కడ రాష్ట్రానికి కావాల్సిన దాని గురించి ఏదైనా కానీ ఒక పక్క స్పెషల్ స్టేటస్ గురించి కానీ ఒక పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడం దాని గురించి కానీ కడప స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి మేము పొత్తు పెట్టుకుంటున్నాము, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలనే దృష్టిలో పొత్తు పెట్టుకుంటున్నామని ఎక్కడైనా ఒక మాటన్నా మాట్లాడారా? కేవలం మా జెండాలు కలిసేది జగన్మోహన్ రెడ్డి దించడానికి తప్ప మీరు ఎందుకు పెడుతున్నారో కూడా మీకే అర్థం కాదు. సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితి. ఇదే 2019లో నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా తిట్టారు? ఆంధ్రప్రదేశ్లో ముస్లిం, ఆంధ్రప్రదేశ్లో కాదు దేశంలో ముస్లింలు క్రిస్టియన్స్ బతకాలంటే నరేంద్ర మోడీ లాంటి టెర్రరిస్టులు ఉండకూడదు అనే విధంగా మాట్లాడారు. ఈరోజు చూస్తే అదే నాలుకతో నరేంద్ర మోడీ గారు పైన నిధికి వచ్చిన దేవుడు గంగాజలాన్ని కిందికి తీసుకొచ్చినట్టు రాష్ట్రానికి వచ్చినట్టు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అని మాట్లాడుతున్నారు. అసలు ఆయన కనీసం రాష్ట్రం బాగుండాలి అనే దాని మీద ఒక్కటన్నా సమస్యలన్నా ఎత్తినారా? ఎన్డీఏ ప్రభుత్వం రావాలి ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు, ఏ దానికి రావాలి? ఎన్డీఏ ప్రభుత్వం అన్నా చెప్పగలుగుతున్నారా? ఆ ధైర్యం అన్నా ఉందా ఆయనకి? ఎన్డీఏ ప్రభుత్వం రావాలి అంటున్నారు, కనీసం ఏం చేయడానికి రావాలి? ఈ మూడు పార్టీల ఎజెండా ఒకటే ఉన్నట్టుంది, జగన్మోహన్ రెడ్డి గారిని దించడం తప్ప ఇంకొక ఎజెండా లేనట్టు. వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని దించేది మీటింగ్లో మైకులు పెట్టుకోలేని వాళ్ళు మైకులు కూడా సరిగ్గా సెట్ చేసుకోలేరు కానీ రాష్ట్రాన్ని బాగుపరుస్తారంట. ఒక ప్రధానమంత్రి వస్తే మీటింగ్లో మైకులు పనిచేయట్లే, వీళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ని పాలిస్తారంట. రేపు కనీసం ఈరోజు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు ఓ పక్క, చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారంటున్నారు. మళ్ళీ ప్రధానమంత్రి గారు వచ్చేసి షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటారు. అసలు వీళ్ళకి పొత్తులలో వీళ్ళకన్నా ఒక అండర్స్టాండింగ్ ఉందా ఎక్కడైనా కానీ? కేవలం కేసులకు భయపడి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నరేంద్ర మోడీ గారు కాళ్ళు పట్టుకొని పొత్తుకు పిలిచినట్టే ఉంది తప్ప రేపు ఆయన అరెస్టులు జరగకూడదు, ఇంకోటి జరగకూడదు అని ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గరికి వచ్చారు తప్ప రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి లేకపోతే రాష్ట్రాన్ని ఏదో బాగుపరచడానికి కాదు. రేపు ఓడిపోయినాక కూడా కనీసం కేసులు పెట్టి అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఆయన పొత్తు. అంతే తప్ప ఎక్కడే కానీ రాష్ట్ర భవిష్యత్తు గురించి, పోలవరం గురించి మాట్లాడినారు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు? కేంద్ర ప్రాజెక్ట్ అది ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏ ఒక్కటి కూడా రాష్ట్రానికి కావాల్సినది అడగలేక అడిగే ధైర్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే ఎంత దారుణంగా ఉందంటే, మన ఇప్పుడు మన ఉదాహరణకి మన నంద్యాలే బీజేపీ నాయకురాలు రాష్ట్ర బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి తెలుగుదేశంలో మార్చుకొని పోటీ చేయించడం ఏంది నాకు అర్థం కావట్లేదు. ఏం బీజేపీలో టికెట్ అంటే ముస్లిం మైనారిటీని మోసం చేస్తారా మీరు? ఏం ఆమెను బీజేపీ నుండే నిలబెట్టచ్చు కదా, సీటు ఇవ్వాలనుకునే వాళ్ళు. నాకు తెలిసి ఇవన్నీ చేసే బదులు కొత్త పార్టీ ఒకటి పెట్టచ్చు, బీజేపీ భారతీయ తెలుగు జనసేన పార్టీ అని చెప్పి ఒక కొత్త పార్టీ పెట్టుకొని ముగ్గురు కలిపి ఒక కొత్త ఇది పెట్టుకోవచ్చు,
దీని బదులు కొత్త అంటారు ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి తీసుకొచ్చి నిలబెట్టడం ఏందో అదేందో నాకు అర్థం కాదు. అంటే కేవలం మైనార్టీ ఓట్లు పడవని చెప్పేసి మీ అంతకు మీరే డిసైడ్ అయిపోయి బీజేపీతో మైనార్టీ ఓట్లు పడవు దానికోసం అని చెప్పేసి ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్ని. ఒక నాయకుడేమో బీజేపీకి మాకు సంబంధం లేదంటారు, టీజీ భరత్ గారు డైరెక్ట్గా చెప్తున్నారు బీజేపీ చేసేదానికి మాకు సంబంధం లేదంటారు, టీజీ వెంకటేష్ గారు ఏమో బీజేపీ పార్టీలో ఉంటారు. ఏం రాజకీయాలు జరుగుతున్నాయో కూడా అర్థం కావట్లేదు. నిన్న మీటింగ్ అయితే అట్టర్ ఫ్లాప్ నాకు, నా దృష్టిలో నిన్న మీటింగ్ ఒక అట్టర్ ఫ్లాప్ మీటింగ్. ఈరోజు ఆంధ్ర ప్రజలకి ఒక్క మెసేజ్ కూడా లేదు దీంట్లో. కేవలం చంద్రబాబు నాయుడు గారేమో ఆయన మీద కేసులు లేకుండా అరెస్టులు లేకుండా ఆపుకోవడానికి పొత్తులు కలుపుకొని ఒక ఎన్డీఏ అనే ఒక డ్రామా ఆడుతున్నారు. దీనివల్ల ప్రజలకు ఉపయోగపడేది లేదు, ఏదీ లేవు. ఎన్ని ఇట్లాంటి ఎన్ని జెండాలు కలిసి వచ్చినా కూడా జగన్ గారి ఇంటికి కూడా బీకలేరు. ఖచ్చితంగా రాబోయే 24 ఎలక్షన్స్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జెండానే ఎగురుతుంది, దాన్ని ఎవరూ ఆపలేరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.